हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। फ्रेंड्स, इवाल्टी वीडियो को कोत्त टू वेबसाइट्स गुरिंचि अयिते तेलुसुकुंदाम। सो अन्नि चेयडानिकि ई टू वेबसाइट्स वच्चेसि मनकु सेफ अंड जेन्युइन अनि चेप्पोच्चु। सो एंदुकंटे ई यापस् नि ई वेबसाइट नि यूज चेसि मनं वितिन त्री डेस् लो मनं 500 నుంచి 2000 వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు। సింపుల్ 5 మినిట్స్ వర్క్ అయితే ఉంటుంది। సో మీరు 2000 కంటే ఎక్కువ కూడా అర్న్ చేసుకోవచ్చు। సో అది వచ్చేసి మీ వర్క్ బట్టి అయితే ఉంటుంది। సో మీరు ఎక్కువ వర్క్ చేస్తే అంత అమౌంట్ అయితే వస్తుంది। సో ఈ వీడియోలో ఈ టూ వెబ్‌సైట్స్ యొక్క అన్లిమిటెడ్ రిఫర్టరీ కూడా చెప్తాను। సో దాని విషయం మీరు అన్లిమిటెడ్ గా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు। సో జెన్యూన్ గా పేమెంట్ ఇచ్చే వెబ్‌సైట్స్ కాబట్టి సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూడండి। అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది। అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి। అలాగే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అన్ సెలెక్ట్ చేసేసేయండి। అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమో డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి। సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు। సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ అయితే జరుగుతుంది। సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, అంటే జాయిన్ అయితే కావచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు। అండ్ ఇక్కడ లక్కీ డే అండ్ లైక్ అనేవి టూ వెబ్సైట్స్. సో ఇది వచ్చేసి మనకు లక్కీ డే నుంచి మనకు చాలామంది ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేశారు। సో అందులో నుంచి మనకు సెకండ్ వెబ్సైట్ ఇది వచ్చేసి, సో అదే కంపెనీ నుంచి మనకు వచ్చిన సెకండ్ వెబ్సైట్ ఇది వచ్చేసి లక్కీ డే అనేది। సో లైక్ యాప్ కూడా కొంతమంది యూజ్ చేశారు, సో దాని నుంచి కూడా మనకు సెకండ్ అప్లికేషన్ అయితే వచ్చింది। సో ఈ టూ వెబ్సైట్స్ యూజ్ చేసి చాలామంది అన్నింగ్ కూడా అంటే పేమెంట్స్ కూడా తీసుకున్నారు, జెన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి। సో ఈ టూ వెబ్సైట్స్ కూడా ట్రై చేయండి। సో ఆ వెబ్సైట్స్ వేరే, ఈ వెబ్సైట్స్ వేరే, ఏమంటే మనకు సేమ్ కంపెనీ నుంచి సెకండ్ అప్లికేషన్స్ ఇవన్నీ। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో లక్కీ డే వెబ్సైట్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి। అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ఇందులో వచ్చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాల్సి వస్తుంది। సో రిజిస్టర్ అయ్యే ప్రాసెస్లో మనం మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది। అండ్ ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చెక్ చేద్దాం। సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, అండ్ తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అన్నప్పుడు మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేయండి। ఇక్కడ క్యాప్చర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి। అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కోడ్ అయితే కనిపిస్తుంది, సో ఈ కోడ్ క్యాన్సిల్ చేసేసి ఒక కోడ్ అయితే చెప్తాను మీకు। సో ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి। సో 131961 అనేది ఒక కోడ్ అయితే ఎంటర్ చేయండి। సో ఇది వచ్చేసి నా కోడ్, సో 131961 అనేది నా కోడ్. సో ఈ నా ఇన్విటేషన్ కోడ్ కాబట్టి, సో ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఇలా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. సో రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అని చెప్తుంది, సో లాగిన్ అయితే అవ్వండి. సో ఇలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీన్ని అయితే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసేసేయండి, కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో నోటిఫికేషన్స్ అయితే క్యాన్సిల్ చేసేసేయండి. తర్వాత మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, హోమ్, విఐపీ, టాస్క్, రికార్డ్, మైన్ అని ఉంది కదా. సో ఇక్కడ మైన్లో అయితే వచ్చేయండి. అండ్ మైన్లో వచ్చేసిన తర్వాత మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో లేదు మీరు వెబ్సైటే యూజ్ చేస్తారంటే వెబ్సైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులో వచ్చేసి డైలీ 3 వీడియోస్ చూడాలి. సో ఒక వీడియో చూసినందుకు మనకు 15 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో డైలీ 3 వీడియోస్ చూసినందుకు 45 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మన మైన్ సెక్షన్లో వెళ్ళి మీకు అమౌంట్ అయితే చూపిస్తాను ఎంత ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు 0 రూపీస్ అయితే ఉంది కదా. సో ఒక్కొక్క వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు అమౌంట్ రిసీవ్ అవుతుందో లేదో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ అయితే ఉంది, ప్లే బటన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యావ్ రిసీవ్డ్ ద టాస్క్ వార్డ్, 15 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ మైన్ సెక్షన్లో వెళ్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు 15 రూపీస్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ 2 వీడియోస్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ 2 వీడియోస్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ టాస్క్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో పైన అయితే క్లిక్ చేయండి. సో డైలీ మీకు 3 వీడియోస్ మాత్రమే వస్తాయి. సో దానికి సంబంధించిన అమౌంట్ 45 రూపీస్ అయితే వస్తుంది. సో 3 డేస్లో మీరు వితిన్ 3 డేస్లో 105 రూపీస్ నుంచి 121 రూపీస్ వరకు ఈజీగా అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ వీడియో కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో సెకండ్ వీడియో కూడా కంప్లీట్ చేసి చూపిస్తాం మీకు అమౌంట్ వచ్చిందో లేదా అనేది. సో దీనికి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ మైన్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు 30 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 3rd వీడియోలో కూడా చూసేసాం. అండ్ ఇక్కడ మైన్ సెక్షన్లో వెళ్తే 3 వీడియోస్ చూసేసాను. సో దానికి సంబంధించిన 45 రూపీస్ అయితే వచ్చేసింది. సో దీన్ని మీరు విత్డ్రా చేయాలంటే మీరు యూపీఐ కానీ విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసే ముందు మీ యొక్క అకౌంట్స్ అయితే బైండ్ అయితే చేయాలి. సో మీ అకౌంట్ ఎప్పుడు బైండ్ చేస్తారంటే మీ అకౌంట్లో 100 రూపీస్ రాగానే, 100 రూపీస్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే యూపీఐ ఐడి అయితే ఉందో అప్పుడు సెట్ చేసుకోండి. సో మీ 100 రూపీస్ కంటే తక్కువ ఉంటే మీరు బ్యాండ్ అయితే చేయకండి.
సో బైండ్ చేసుకోవడానికి ఇక్కడ యూజర్ ఇన్ఫో అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ అయితే వెరిఫై చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ అయితే వెరిఫై చేయండి. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అండ్ యూపీఐ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీరు యూపీఐ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసిన తర్వాత సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో సో విత్డ్రా చేసేటప్పుడు అదే యూపీఐతో మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అమౌంట్ ఇక్కడ టైప్ ఏ మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేశారా అండ్ యూపీఐ సెలెక్ట్ చేశారా అది మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ సెట్ చేసిన తర్వాత మీరు ఏదైతే యూపీఐ సెట్ చేశారో ఇక్కడ కనిపిస్తుంది అది. సో అమౌంట్ మీరు ఎంత సో 3 డేస్లో మీకు దాదాపు ఒక 121 రూపీస్ వరకు వస్తుంది. సో 121 రూపీస్ అని ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఎంతైనా మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత అమౌంట్ అయితే ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పని అయితే క్లిక్ చేసేసేయండి. సో వితిన్ మీరు విత్డ్రా చేసిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మీకు వితిన్ 1 డే ఆర్ 2 డేస్లో మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో సో దానికైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో విత్డ్రా చేసే టైమింగ్స్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. సో ఎవ్రీడే 10 AM మార్నింగ్ నుంచి అండ్ నైట్ మనకు 10 వరకు అయితే ఉంటుంది. సో 12 అవర్స్ ఈ 12 అవర్స్ మధ్యలో మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి మనకు ఆ రోజే విత్డ్రా అయితే వస్తుంది అమౌంట్ ఏదైతే విత్డ్రా చేశారో సో ఆ రోజే అమౌంట్ అయితే వస్తుంది, లేకపోతే మీకు నెక్స్ట్ డే అయితే వస్తుంది. సో జెన్యున్గా పేమెంట్ అయితే వస్తుంది. సో మీరు టీమ్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ టీమ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్వైట్ అండ్ ఈజీలీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రెఫరల్ లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు టాస్క్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డే కూడా వచ్చేయండి. నెక్స్ట్ డే వచ్చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ 3 వీడియోస్ కూడా చూసేసండి. సో అదే దానికి సంబంధించిన అమౌంట్ అయితే మీకు వస్తుంది. సో వితిన్ 3 డేస్లో మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో దీని యొక్క అన్లిమిటెడ్ ట్రీ కూడా చెప్తాను. సో దానికంటే ముందు ఇంకో వెబ్సైట్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ లైక్ అనేది ఆ వెబ్సైట్ నేమ్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలామంది కూడా ఇది డౌట్ అయితే ఉంటుంది సో ఎలా టాస్క్ కంప్లీట్ చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ అయితే ఇచ్చింటాను. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకో పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు likein6666.com అయితే వెబ్సైట్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది కూడా మనకు 100% జెన్యున్ పేమెంట్ ఇచ్చే వెబ్సైటు. అండ్ ఇందులో ఎలా రిజిస్టర్ కావాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో రిజిస్టర్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే ఉంది. సో ఈ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఈ దీనికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మై సెక్షన్లో అయితే వెళ్ళండి. అండ్ మై సెక్షన్లో వెళ్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఒరిజినల్ అకౌంట్లో అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ లైక్ నా ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో నిన్న టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా చూపిస్తాను. ఈరోజు కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. మొత్తంగా ఎంత వస్తుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మనకు ఇందులో వచ్చి టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, టాస్క్, విఐపీ, ప్రాఫిట్, మై అని ఉంది కదా. సో మీరు హోమ్ సెక్షన్లో అయితే వెళ్ళండి. హోమ్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్స్ కరెంట్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇందులో కూడా మనం డైలీ 3 టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసినందుకు 8 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో 3 టాస్క్ కంప్లీట్ చేస్తే మనకు 25 రూపీస్ అయితే డైలీ వస్తుంది. సో వితిన్ మీకు 3 డేస్లో 4 డేస్లో 100 రూపీస్ అయితే ఈజీగా అయితే అయిపోతుంది. సో టాస్క్ ఇలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, రిసీవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సక్సెస్ అయితే అయింది. సో ఇలా 3 టైమ్స్ అయితే 3 టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ టాస్క్ ఇక్కడ 3 టైమ్ కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇవన్నీ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సో దీని ఫస్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో కాపీ జంప్ అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జంప్ పైన అయితే క్లిక్ చేయండి. కాపీ మాత్రం క్లిక్ చేయకండి, జంప్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ జంప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫేస్బుక్ అయితే అకౌంట్ అయితే ఉంటుంది మీకు. సో ఆ ఫేస్బుక్లో మనం ఏదో ఒక పోస్ట్ని అయితే లైక్ అయితే చేయాలి. సో ఇక వాళ్ళ పోస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, సో దీన్ని అయితే లైక్ చేయండి. సో లైక్ చేసిన పేజ్ అయితే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి. అండ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇందులో వచ్చేసి అప్లోడ్ అయితే చేయాలి మనం. సో అప్లోడ్ ఎలా చేయాలంటే ఇక్కడ సబ్మిట్ శాంపుల్ అనే ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో సో అక్కడ నుంచి మనం ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అక్కడైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. సో జస్ట్ ఆ స్క్రీన్ షాట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతుంది. అప్లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ కంప్లీటెడ్ టాస్క్ అని అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సక్సెస్డ్ అని వస్తుంది. సో ఇలా మీరు 3 టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన టాస్క్ ఇక్కడ ఆడిట్లో అయితే ఉంటుంది. సో వితిన్ 1 మినిట్లో
దీన్ని కన్ఫర్మ్ చేసి మీకు కంప్లీటెడ్ టాస్క్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, 3 టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేశాను. సో ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆడిట్లో అయితే వెళ్దాం. సో ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇక్కడ కంప్లీటెడ్లో ఇక్కడ చూసుకుంటే నాకు, సో నిన్న టాస్క్ అయితే కంప్లీట్ చేశాను, ఈరోజు ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో వితిన్ 1 or 2 మినిట్స్లో మీకు ఏదైతే టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశారో అది కంప్లీటెడ్ సెక్షన్లో అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన అమౌంట్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మై సెక్షన్లో అయితే వెళ్ళండి. అండ్ మై సెక్షన్లో వెళ్తే ఒక టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన 8 రూపీస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనం ఇక్కడ టాస్క్లో వచ్చేయండి. టాస్క్లో వచ్చేసిన తర్వాత రీఫ్రెష్ అయితే చేయండి, మీకు కంప్లీట్ అయితే అవుతాయి. ఇక్కడ ఆడిట్లో ఉండేవన్నీ కంప్లీటెడ్లో అయితే వచ్చాయి. సో 32 రూపీస్ ఉండేది ఇక్కడ కంప్లీట్లో. ఇక్కడ మై సెక్షన్లో వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు 48 రూపీస్ అయితే వచ్చింది. సో మినిమం విత్డ్రా వచ్చేసి మనకు ఇందులో 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అకౌంట్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో, సో దాన్ని అయితే బైండ్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఆథెంటికేట్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క రియల్ నేమ్ ఇచ్చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఒక రియల్ నేమ్ అయితే ఇస్తున్నాను నేను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్ అండ్ ఐఎఫ్సి కోడ్. సో మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు. సో బ్యాంక్ నేమ్ అడిగినప్పుడు మాన్యువల్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది. అని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. సో మీరు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి, ఏదో ఒక పాస్వర్డ్ అయితే. సో ఇది ఎందుకంటే మీరు విత్డ్రా చేసేటప్పుడు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన మీరు విత్డ్రా అయితే చేసుకోగలరు. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ 100 రూపీస్ రాగానే ఇక్కడ మై వాలెట్లో అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత 100 రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇప్పుడు బైన్ చేశారో, సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత విత్డ్రా అయితే చేసుకోండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 to 48 hours అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. సో మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని యూస్ చేసుకోవచ్చు, జియో పేమెంట్స్ బ్యాంక్ అని, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫిజికల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్బీఐ కానీ, ఆంధ్ర కానీ, సో అవి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మై సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఉంటుంది, మీ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు రెఫర్ ట్రిక్ యూస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డూ మల్టిపుల్ స్పేస్ అయితే ఉంటుంది. సో డూ మల్టిపుల్ స్పేస్లో అయితే వచ్చేసేయండి. సో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో, సో దాన్ని అయితే క్లోన్ చేసుకోవచ్చు. సో ఈ రెఫర్ ట్రిక్ మీకు లక్కీ డే వెబ్సైట్ ఏదైతే ఉందో, సో దానికి వర్క్ అవుతుంది. అండ్ అలాగే లక్కీ వెబ్సైట్ ఉంది కదా, లైక్ వెబ్సైట్, సో దాన్ని కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ లైక్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోన్ విత్ డూ మల్టిపుల్ స్పేస్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీ సైన్అప్ ప్రాసెస్ ఏదైతే అడిగిందో మీకు ఒరిజినల్ అకౌంట్లో, సో సైన్అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. రెఫర్ కోడ్ అడిగినప్పుడు సో మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. అండ్ మొబైల్ నెంబర్ అడిగినప్పుడు మనకు ఏదో ఎలాగో ఓటీపీ అయితే రావడం లేదు కాబట్టి, సో ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీగా, లాగిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మనకు యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మైన్ సెక్షన్లో వెళ్ళి మీరు లాగిన్ అయితే కావచ్చు. ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ ఎంటర్ చేయండి. సో మీరు లైక్ యాప్లో సబ్మిట్ చేసేటప్పుడు ఫేస్బుక్ ఒక ఎన్ని ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని అన్నోటు ఉండాలి కదా అని ఒక డౌట్ రావచ్చు. సో మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో ఒరిజినల్ అకౌంట్లో సబ్మిట్ చేసేటప్పుడు టాస్క్, సో అదే స్క్రీన్ షాట్ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆ రోజు సంబంధించిన టాస్క్ వచ్చేసి. సో అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాస్క్ సబ్మిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ అయితే అడుతుంది కదా, సో ఆ రోజు సంబంధించిన టాస్క్ సంబంధించిన మీ ఒరిజినల్ యాప్లో ఒక స్క్రీన్ షాట్ అయితే తీసింటారు కదా, సో అదే స్క్రీన్ షాట్ ఇందులో కూడా అప్లోడ్ చేస్తే కూడా మనకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా మీరు అన్లిమిటెడ్ అయితే అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ మీకు 100 రూపీస్ రాగానే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు వేరే బ్యాంక్ కానీ. సో మీరు కావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒరిజినల్ యాప్లో ఏదైతే ఉందో, సో మీ ఒరిజినల్ అకౌంట్లో విత్డ్రా అయితే చేసుకోండి. పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉందో, సో దాన్ని మోడిఫై చేసుకొని ఏదో ఒక ర్యాండమ్గా ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్స్ మీరు ఏదైతే మీ దగ్గర కంపల్సరీగా 2 or 3 బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటాయి, సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇదే విధంగా లక్కీ డే వెబ్సైట్ని కూడా మీరు రెఫర్ ట్రిక్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే, సో జెన్యున్గా పేమెంట్ ఇచ్చే వెబ్సైట్స్ ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి
ట్రై అయితే చేసుకోవచ్చు. సో 100% జెన్యున్ కాబట్టి ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఇలాంటి ఆఫర్స్ మనకు లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెబ్సైట్స్ గురించి చెప్పాలంటే. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.